గత 10 ఏళ్లుగా బీజేపీ స్వంత బలం మీద కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీఏ కూటమిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. దేశానికి ఏది అవసరం అనుకుంటే అందుకు అనుగుణంగా మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈసారి సీన్ మారింది. కేంద్ర ప్రభుత్వం నడపడంలో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కీలకం కానున్నాయి. అంతిమంగా నరేంద్ర మోడీ వ్యవహార శైలిలో మార్పులు రాక తప్పదు. తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలతో నరేంద్ర మోడీ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందు వరకు నరేంద్ర మోడీని ఒక అజేయ శక్తిగా అందరూ భావించారు. వరుసగా 2 దఫాలు కమలం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఉండడంతో నరేంద్ర మోడీకి భంగపాటు తప్పదని కమలనాథులే కాదు సగటు రాజకీయవాదులు కూడా భావించారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇది ఎవరూ కాదనిలేని వాస్తవం. అయితే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సాయంతో మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సొంత ప్రభుత్వమా సంకీర్ణ ప్రభుత్వమా అనే విషయాన్ని పక్కన పెడితే కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. భారత రాజకీయాల్లో ఇదొక అసాధారణ అంశమే. ఇందులో 2 ముచ్చటే లేదు. 1962 తర్వాత గత 62 సంవత్సరాల్లో కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఖ్యాతి సాధించలేకపోయింది. నరేంద్ర మోడీ నాయకత్వాన 2014 అలాగే 2019లో సొంత మెజారిటీతో అందరినీ నివ్వెరపరిచారు నరేంద్ర మోడీ. అయితే ఈసారి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోలేకపోయింది కమలం పార్టీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది బయటవారిని కాదు స్వయంగా కమలం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా ఆశ్చర్యపరిచింది. కిందటిసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. ఈసారి సొంతంగా 370 సీట్లు వస్తాయని కమలనాథులు ఆశించారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకమే 370 సీట్లు సాధించగలమన్న ధీమా కలిగించింది కమలం పార్టీ నాయకులలో. అలాగే కిందటిసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 353 నియోజకవర్గాలు దక్కాయి. ఈసారి ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటుతాయని నరేంద్ర మోడీ భరోసా పెట్టుకున్నారు. అయితే చివరకు ఎన్డీఏ కూటమి బలం 293 సీట్లకు మించలేదు. ఈ పరిణామాలన్నీ వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దెబ్బతీస్తేవే. అంతేకాదు వారణాసిలో కూడా ఈసారి నరేంద్ర మోడీ మెజారిటీ తగ్గింది. 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి 400,000 పైచిలుకు మెజారిటీతో నరేంద్రుడు గెలిచారు. కాగా తాజా ఎన్నికల్లో 1,52,000 పైచిలుకు మెజారిటీయే వచ్చింది. దేశవ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా కమలం పార్టీకి ఇటువంటి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఈ 3 రాష్ట్రాల్లోనూ కమలం పార్టీకి సీట్లు పెద్ద ఎత్తున తగ్గాయి. ఈసారి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంపై బోలుడు ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. అయితే అయోధ్య గల ఫైజాబాద్ నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం కమలనాథులను ఆశ్చర్యపరిచింది. అయోధ్య అంశం దేశవ్యాప్తంగా ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆశించిన కమలం పార్టీకి ఫైజాబాద్ ఓటమి మింగుడు పడలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నరేంద్ర మోడీ. దీంతో ఓట్లు పడ్డాయా లేదా అనే సంగతి పక్కన పెడితే విద్యావంతులు, రాజకీయ వర్గాల్లో నరేంద్ర మోడీ తీవ్రంగా అపఖ్యాతి పాలయ్యారు. దీంతో ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల పట్ల నరేంద్ర మోడీ వ్యవహరించే తీరు ఎలా ఉండబోతుందనే ప్రశ్న తెరమీదకొచ్చింది.
ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం జమిలి ఎన్నికలకు సంబంధించి నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్లినా ఊదరగొట్టారు. పౌరసత్వ సవరణ చట్టం అమలైతే ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాలు ఎన్డీఏ కూటమికి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మోడీ సర్కార్ పునరాలోచన చేస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తింది. కాగా భారతీయ జనతా పార్టీ అమ్మల పొదులోని మరో ప్రధాన ఆయుధం జమిలి ఎన్నికలు. వీటిపై తగ్గేదే లేదని ఎన్నికలకు ముందు అనేకసార్లు ఉదరగొట్టారు కమలనాథులు. జమిలి ఎన్నికలంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడమే, రాజ్యాంగంలో పొందుపరిచిన సమైక్య స్ఫూర్తికి ఎసరు పెట్టడమే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, జమిలి ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది అనే అభిప్రాయం నూటికి నూరు పాళ్లు వాస్తవం. సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదకొస్తుంటాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకొస్తుంటాయి. ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తుంటారు. మన దేశంలో ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది. ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికెగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ముందుకు పోవడానికి మోడీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ ఎటువంటి వైఖరి తీసుకుంటాయో చూడాల్సిందే. వీటన్నింటికీ మించి భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యం వికసిస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అంటే ఇద్దరే కనిపిస్తారు, ఒకరు నరేంద్ర మోడీ, మరొకరు అమిత్ షా. అందుకే బీజేపీని ఇద్దరు రాజకీయవేత్తల పార్టీగా ప్రత్యర్థులు పేర్కొంటూ ఉంటారు. కమలం పార్టీలోని ఇతర ముఖ్య నాయకులను, అలాగే సంఘ్ పరివార్ను కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఖాతరు చేసేవారు కాదన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. ప్రస్తుత ఫలితాల వల్ల భారతీయ జనతా పార్టీలో కూడా కొంతవరకు ప్రజాస్వామ్యం ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.